ప్రైజ్ గాడ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా అండి? బాగున్నాం. సంతోషం. మిగతా వారు బాగున్నాం సిస్టర్. ప్రైజ్ లార్డ్. ఎస్, ప్రైజ్ ద లార్డ్. చాలా రోజుల తర్వాత మరలా మీ మధ్యలో ఈ విధంగా వాక్య పరిచయం చేయడానికి ప్రభు కృపను అనుగ్రహించారు. ఎస్, థ్యాంక్ యూ. అందరు రెస్పాండ్ అయిన అందరిని బట్టి దేవునికి స్తోత్రం. చాలా చక్కగా ఇది వరకు మనం, ఎస్, విఆర్ బ్లెస్డ్, మనం ఆశీర్వదించబడిన వారు. ఆమెన్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒకసారిగా దేవుడు కృప చూయించి వాక్య పరిచర్య చేయడానికి ప్రభు కృపను అనుగ్రహించారు. అందుని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తుంటున్నాను, ఉత్సహిస్తుంటున్నాను, గొప్ప అవకాశాన్ని బట్టి కూడా. సో చాలా రోజుల తర్వాత మరలా ఈ విధంగా వాక్య పరిచర్య చేయడానికి కూడా ప్రభు ఇచ్చిన ధన్యతను బట్టి దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. సో ఈ యొక్క సండేకి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? అసలు ఏం చేస్తారు మీ ఈరోజు ప్రాముఖ్యంగా చర్చస్లో, ఎవరైనా చెప్పగలుగుతారా? ఈరోజు అంటే స్పెసిఫిక్ డేట్ కాదు, ఈ సండే ఈరోజు ఏంటి అసలు స్పెషల్? ఈరోజుకి ఉన్న ప్రత్యేకత ఏంటి? మీ మీ మందిరాలలో ఏం చేస్తారు, స్థానిక సంఘాలలో? ఆరాధన, ప్రతి సండే మనం ఆరాధించుకుంటున్నాం, ఆరాధిస్తుంటున్నాం. బట్ టుడే వాట్ ఈస్ ద స్పెషాలిటీ? ఎవరైనా పునరుత్థాన దినం. ఓకే, కరెక్టే. ప్రతి ఆదివారం కూడా మనకు పునరుత్థాన దినమే, కానీ ఈ రోజు ఏంటి అసలు? ఈ రోజు ఆరాధన. సారీ, ఏంటి కీర్తి? థ్యాంక్ యూ. ఈరోజు మనం ఎవ్రీ మంత్ ప్రతి నెలలో ఒక రోజున, ముఖ్యంగా ప్రతి నెలలో కూడా మొదటి ఆదివారంన, వీలైనంత మట్టుకు అన్ని సంఘాలలో కూడా, కొన్ని సంఘాలలో అయితే రెండవ ఆదివారం మనం చూస్తూ ఉంటాం, కానీ మ్యాక్సిమం టు మ్యాక్సిమం 95% వరకు కూడా ఫస్ట్ సండే, ఏ సండే అంటే ఒక స్పెషల్గా మనం దాన్ని ట్రీట్ చేస్తాం. ఎందుకంటే ప్రభు బల్లారాధన, అవునా కదండి? మీ చర్చెస్లో కూడా అంతే ఉంటుందా, ఫస్ట్ సండేనే సెలబ్రేట్ చేసుకుంటారా? ఎవ్రీ సండే మా దగ్గర ఉంటుంది. ఎవ్రీ సండే? వావ్. అలా ఉంటే ఇంకా చాలా మంచిది. బట్ స్పెషల్గా అంటే అన్ని చర్చెస్ లో చూస్తే మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఫస్ట్ సండే అని మనం చూస్తాం. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం కమ్యూనియన్లో అంటే ప్రభు బల్లారాధనలో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనం దాన్ని పరిగణిస్తున్నాం. అది శ్రేష్టముగా, చాలా విలువైందిగా మనం దాన్ని చూస్తాం. వై అనేది మనకు అందరికీ తెలుసు, ఆయన మన కోసం చేసిన చేసినటువంటి సమస్తాన్ని బట్టి, మనకు అనుగ్రహించిన తన రక్తాన్ని బట్టి, శరీరాన్ని బట్టి. అలా మనం మానుకొనకుండా మరల మరల మనం మరణం వరకు జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి ప్రభు చెప్పారు కాబట్టి అలా మనం చేస్తూ వస్తూ ఉన్నాం. చాలా మంచిది. యువదేకాల సమయంలో నా యొక్క అంశం వచ్చేసి చిన్నగా చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను, బికాస్ మరలా మీరు మందిరాలకు సిద్ధపడాలి, మందిరాలకు స్థానిక సంఘానికి వెళ్ళేసి అక్కడ కూడా మీరు లైవ్గా ఆ ప్రెజెన్స్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. సో సహవాసం, సంఘ సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం కాబట్టి సో చాలా త్వరగానే ముగించడానికి ప్రయత్నం చేస్తాను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇది వరకు నడిపిస్తే అది వరకు మీరు వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉంటున్నాను. యువదేకాల సమయంలో 5 types of tables గురించి నేను తెలియజేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. 5 రకాల బల్లల గురించి నేను తెలియజేయాలనుకుంటున్నాను. సో బల్ల అంటే మీకు వెంటనే ఆలోచన వచ్చేది ప్రభు బల్లారాధనలో 5 types ఉంటాయేమో అని, ఈ విధంగా మీరు ఆలోచించవచ్చు. కాదండి, ఆ కోణంలో కాదు, కానీ 5 types of tables గురించి నేను తెలియజేయాలని ఇష్టపడతా ఉంటున్నాను. సో మొట్టమొదటిగా చదువుదాం లూకా సువార్త 16:19-21. సో గమనించండి, ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు అందరూ యాక్టివ్గా ఉన్నారు కదండి, ఒకసారి అందరూ హల్లెలూయా చెప్తారా? ప్రైజ్ గాడ్. ఓకే, మిగతా వారు అందరూ చెప్తే చాలా బాగుంటుంది. ఎస్, మీ బైబిల్స్ మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ
ఎస్ అని చెప్పండి, లేదు మీ దగ్గర బైబిల్ ప్రజెంట్ మీద లేదు అన్న వాళ్ళు నో అని చెప్పండి, టెక్స్ట్ yes రాసుకునే చెప్పండి. yes yes ఎస్, అందరూ బైబిల్తో సిద్ధపడ్డారు, వావ్ నైస్. ఎస్, సో ఇప్పుడు చిన్న అసైన్మెంట్ ఏంటంటే, ప్రతిరోజు మనం ఎలా చేస్తాము అంటే చదివే వారే బైబిల్ చదువుతూ ఉంటారు, కానీ ఈరోజు అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా మనం వెళ్దాం. అంటే ఎవరు కొంద నేను ఎవరి పేర్లు అయితే చెప్తానో వాళ్ళు బైబిల్ చదవడానికి సిద్ధంగా ఉండాలి. వాళ్ళు ఒక్కరే కాదు, ఎవరికి అవకాశం ఇవ్వబడుతుందో వాళ్ళు మాత్రమే చదవాలి ఈరోజు. సో అందరూ యాక్టివ్గా ఉంటారు, అండ్ మీరు కూడా వాడబడతారు ప్రభు సన్నిధిలో. మనం నేర్చుకుంటాం, మనల్ని మనం బిల్డప్ చేసుకుంటామనే ఒక ఉద్దేశంతో ఇలా చేద్దామని ఆలోచన కలిగి ఉన్నాను. సో మొట్టమొదటిగా మన మధ్యలో ఉన్నటువంటి చిన్న స్వరూప్ ఈ డివైజ్ నుండి సిస్టర్ గారు లూకా సువార్త 16వ అధ్యాయం 19 నుండి 21 వచనాలు చదివి సహాయం చేస్తారు. ధనవంతుడొకడుండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సంతోషపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ చూస్తే చిన్నప్పటి నుండి క్రిస్టియన్స్గా ఉన్న వాళ్ళందరూ అయితే సండే స్కూల్ నుండి మనం నేర్చుకుంటూ వస్తున్న సందర్భం ఇది. అలా కాకపోయినా క్రైస్తవులుగా మధ్యలో కన్వర్ట్ అయిన వాళ్ళైనా కూడా మనకి ఇన్సిడెంట్స్ చాలా చక్కగా తెలుసు, ధనవంతుడు గురించి, లాజర్ గురించి. అయితే మనం ఇక్కడ చూస్తే ఒక సన్నివేశాన్ని మనం పరిశీలించవచ్చు. ఈ యొక్క 16వ అధ్యాయంలో ఉన్న సన్నివేశం ఏంటంటే ఒక ధనవంతుడు ఉన్నాడు. అదేవిధంగా మనం చూస్తే ధనవంతుడు పేరైతే రాయబడలేదు, కానీ ఇక్కడ మనం చూస్తే ఒక వ్యక్తి గురించి చూస్తూ ఉంటున్నాం, ధనవంతుడు గురించి, అదేవిధంగా ఇంకొక వ్యక్తి గురించి కూడా చూస్తూ ఉంటున్నాం. ఇంకో వ్యక్తి ఎవరని ఇక్కడ మనం చూస్తూ ఉన్నామంటే లాజర్ గురించి కూడా మనం చూస్తూ ఉంటున్నాం. 20వ వచనంలో చూసినట్లయితే లాజరు అని ఒక దరిద్రుడు ఉండేను అని మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఈ ఒక వ్యక్తికి ఒక నామకరణం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిజ జీవితాల్లో మనం కూడా కొన్ని నామకరణాలు చేస్తూ ఉంటాం. వాస్తవానికి ఒక పేరు ఉంటుంది, పిలవడం ఇంకొక పేరుతో పిలుస్తూ ఉంటాం. ఆ వ్యక్తి, ఆ ఫలానా వ్యక్తి సోమరి అని ఇలా పిలుస్తాం, లేకపోతే సోమరి అయినా సో అండ్ సో అని పర్సన్ పేరు అట్లా పెట్టేస్తాం. లేకపోతే ఇక్కడ మనం చూసినట్లయితే లాజర్కి ఎలాంటి నామకరణం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం అంటే దరిద్రుడు అని రాయబడ్డట్టుగా చూస్తూ ఉంటున్నాం. అంటే కొందరు కొందరికి మనము నామకరణాలు చేస్తూ ఉంటాం, వారు ఉండే విధానాన్ని బట్టి కావచ్చు, వారు నడిచే విధానాన్ని బట్టి కావచ్చు, లేకపోతే వారు చేసే క్రియలను బట్టి మనం అలా నామకరణాన్ని ఇస్తూ ఉంటాం. ఇక్కడ అదేవిధంగా లాజర్ కూడా ఒక పేరుని మనం చూస్తూ ఉంటున్నాం, అదేంటంటే దరిద్రుడు అని మనం చూస్తూ ఉంటున్నాం. సో కింద వచనాలు చదువుకుంటూ మనం వెళ్ళినట్లయితే, వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అని మనం చూస్తూ ఉంటున్నాం. మనకు అందరికీ తెలిసిన విషయం ఏది? సో ఆయన ఉన్న పరిస్థితి ఏంటి, ఎక్కడుంటున్నాడు ఏంటి అని మనకు అందరికీ తెలుసు. అయితే ఈ దరిద్రుడుగా ఉన్న వ్యక్తి కూడా ఇప్పుడు నేను లాజర్ అని సంబోధించే దానికంటే ఒక దరిద్రుడు, అంటే తనకు నామకరణం చేయబడ్డదు కాబట్టి నేను అలా పలుకుతా ఉన్నాను. చూడండి, ఆ వ్యక్తికి ఒక ఆశ ఉందంట. అది ఏ ఆశ ఆయన కలిగి ఉన్నాడని మనం చూస్తే 21వ వచనంలో మనం చూడగలిగినట్లయితే, అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను అని మనం చూస్తూ ఉన్నాం. ఐ మీన్ హల్లెలూయా. ఏంటంట అండి తన ఆశ ఏంటంట అంటే, ఏదో ఎక్స్పెక్టేషన్స్ ఈయనకు లేవు, కానీ ధనవంతుడు ఉన్నటువంటి స్థలంలో తన యొక్క బల్ల దగ్గర కూర్చొని ఏవైతే రొట్టె ముక్కలు కింద పడతాయో వాటిని తినాలని ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఇదేం ఆశనే ఏంటో. ఇప్పుడు మనం కొన్ని కొన్ని ఆశలు మనం కలిగి ఉంటాం మంచిగా ఏదైనా. ఇప్పుడు చూడండి, దరిద్రులు ఎగ్జాంపుల్ మీరు రోడ్ల పైన చూస్తూ ఉంటారు, ఫుడ్ లేకుండా షెల్టర్ లేకుండా ఉండే వాళ్ళైతే ఎలాంటి ఆశలు కలిగి ఉంటారంటే, కొంత ఫుడ్ తెచ్చిస్తే బాగుండు తింటామని ఇలా అనుకుంటారు. కానీ ఈయనకున్నటువంటి ఆశ ఏంటంటే, ధనవంతుడు ఎప్పుడైతే భోజనం చేస్తాడో తినేటప్పుడు ఏ రొట్టె ముక్కలు అయితే కింద పడతాయో వాటినే తినాలని ఒక ఆశ కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈయన ఎక్కడున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం అంటే, ధనవంతుడు ఉంటున్నటువంటి స్థలంలో తన బల్ల యొద్ద తను కూర్చున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం.
అతని బల్ల మీద నుండిపడు రొట్టె ముక్కలతో ఆకలు తీర్చుకొన గోరెను అని మనం చూస్తూ ఉంటున్నాం. అయితే మొట్టమొదటిగా మనము బల్ల గురించి మనం ఆలోచిస్తే ఇది ఏ రకమైన బల్ల అయి ఉంటుంది అంటే భోజనపు బల్ల అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ బల్ల అండి ఒకసారి చెప్తారా అన్నిటి చేసి? సో భోజనపు బల్ల గురించి మనం చూస్తూ ఉంటున్నాం. ఈ భోజనపు బల్ల దగ్గర దరిద్రుడైనటువంటి లాజర్ కూర్చొని ఒక ఎక్స్పెక్టేషన్స్తో కూర్చున్నాడు. ఎవరో వచ్చి తింటే నేను తినాలని ఆలోచన కలిగిలేడు. చూడండి అక్కడ వాస్తవానికి తనకు ఆకలేసింది అనుకోండి, ఎవరి దగ్గరకో వెళ్ళేసి అడగడము ఇలాంటివి చేయొచ్చు. కానీ దరిద్రుడు అయినటువంటి లాజరు ఎలాంటి ఆశ కలిగి ఉన్నాడు అంటే ఖచ్చితంగా ధనవంతుడు తినాలి, తిన్నప్పుడు అక్కడ ఏ పదార్థాలు అయితే కింద పడతాయో ఆ భోజనపు బల్ల మీద నుండి పడ్డవే ఆయన తినాలని కూర్చున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన తినాలి, ఆయన తిన్న దాంట్లో కింద పడాలి, వాటిని నేను భుజించాలి అనుకుంటా ఉన్నాడు. సో ఇలాంటి ఒక ఎక్స్పెక్టేషన్స్తో కూర్చున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇది ఏ బల్లకి సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం అంటే భోజనపు బల్లకి సాదృశ్యంగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ భోజనపు బల్ల గురించి మనం ఆలోచించినట్లయితే ఇంకొక చిన్న సందర్భం మనకు అందరికీ తెలుసు. దావీదుకి ప్రాణ స్నేహితుడు ఎవరండి? యోనాతాను. ఎస్, యోనాతాను యొక్క కుమారుడు ఎవరు? మెఫీబోషెతు. మెఫీబోషెతు, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనము టైం లేదు కనుక రిఫరెన్స్ ఇస్తాను, మీరు రాసుకొని చదవండి. తర్వాత 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 10-11 వచనాల్లో మనం చూడగలిగినట్లయితే మనకు అందరికీ తెలిసిన సన్నివేశం, ఈ మెఫీబోషెతు అనే ఈ వ్యక్తికి తన అంటే యోనాతాను కుమారుడికి అంగవైకల్యం కలిగినట్టుగా మనం చూస్తాం. ఆ వ్యక్తికి ఎలాంటి అయితే యోనాతాను దావీదుకి మేలు చేసినట్టుగా మనకు అందరికీ తెలుసు. చేసిన మేలును మర్చిపోకుండా తన కుమారుడికి తన బల్ల దగ్గర భోజనపు బల్ల దగ్గర సదాకాలం ఎప్పటికీ కూడా తను జీవించినంత కాలం కూడా భుజించడానికి ఆహార పదార్థాల దగ్గర అంటే భోజనపు బల్ల దగ్గర స్థానం ఇచ్చినట్టుగా మనకు అందరికీ తెలుసు. ఒక ఉదాహరణ మనం ఆలోచించగలిగినట్లయితే ఈ భోజనపు బల్ల ఈ దీనికి ఉదాహరణగా మనము గమనించగలిగినట్లయితే మెఫీబోషెతు ఈ వ్యక్తి జీవితంలో మనం పరిశీలించినట్లయితే అక్కడ రాజు అయినటువంటి దావీదు తనకి స్థానాన్ని ఇచ్చేసి ఎక్కడ స్థానాన్ని ఇచ్చినా అంటే భోజనపు బల్ల దగ్గర ప్లేస్ ఇచ్చేసి తనకి భోజనం చేయడానికి అవకాశం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా మనము ఇంకా 2 సమూయేలు 19వ అధ్యాయం 28-29 వచనాల్లో కూడా ఈ తర్వాత కంటిన్యూషన్ ఈ స్టోరీ గురించి మనం అక్కడ చూడొచ్చు. అంటే ఈ సన్నివేశం గురించి తనకి ఎలా స్థానం ఇచ్చాడో, ఎలా ట్రీట్ చేశాడో, తను తిన్న పదార్థాల్లో కూడా తను పాలిభాగస్థుడు అవ్వడానికి అవకాశం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే మొట్టమొదటిగా మనము నేర్చుకుంటున్నటువంటి బల్ల ఏది అంటే భోజనపు బల్ల గురించి మనము నేర్చుకుంటూ వచ్చాం. అదేవిధంగా మనము 2వ బల్ల గురించి మనం ఆలోచించగలిగినట్లయితే చదవండి ఎవరైనా, మొదటి ఎవరైనా వద్దు, దీవెన సిస్టర్ చదువుతారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20-21 వచనాలు. 1 కొరింథీ 10వ అధ్యాయము 20-21 వచనాలు. లేదు కానీ అన్నజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకి అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవట నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాలలోనిది కూడా త్రాగునేరలు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందురను. థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం చూడగలిగినట్లయితే ఒక బల్ల గురించి ఇంకొక బల్ల గురించి మనం చూస్తూ ఉంటున్నాం. అది ఏంటి అంటే 2వ బల్ల గురించి మనం ఆలోచించినట్లయితే దయ్యముల బల్ల అని మనం చూస్తూ ఉంటున్నాం. దయ్యముల బల్ల ఏంటి అని మనము ఒకసారి మనం ఆలోచిస్తే, వాస్తవానికి మీరు విన్నారో ఎప్పుడైనా లేదో నాకైతే తెలియదు, కానీ కొన్ని విషయాలు నేను పంచుకోవాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. అసలు బల్ల అంటే ఏంటి అంటే ఒక టేబుల్ ఈజ్ నథింగ్ బట్, మనం చూడండి ఎవరైనా మనకి ఇంటికి గెస్ట్ స్పీకర్స్ కానీ లేకపోతే మన బంధువులు కానీ స్నేహితులు ఎవరైనా వస్తే ఏం చేస్తాం మనం, ఒక టేబుల్ అరేంజ్ చేసి దాంట్లో
దానిపైన అన్ని పదార్థాలు కూడా చక్కగా అమర్చి వారికి విందుని ఏర్పాటు చేస్తాం, అవునా కదా? అయితే ఇక్కడ వాస్తవానికి మనం చూడగలిగినట్లయితే దయ్యముల బల్ల అని ఒక కైండ్ ఆఫ్ ఒక టైప్ ఆఫ్ బల్లని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. సో పౌల్ గారు ఏమని చెప్తా ఉన్నారంటే చక్కగా చెప్తా ఉన్నారు, మీరైతే ప్రభు బల్లలో పార్టిసిపేట్ చేయాలి కానీ దయ్యముల బల్లలో పార్టిసిపేట్ చేయొద్దు, విగ్రహాలకు అర్పించినటువంటివి మీరు తినకూడదు అనేసి ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అన్యజనులు అర్పించు బల్లు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను అని చెప్తా ఉన్నాడు. సో మనమేమనుకుంటామంటే విగ్రహాలకి అర్పించే వస్తువులు మనం వాస్తవానికి కొందరు తినరు కొందరు తింటారు. సరే తర్వాత పక్కన పెడితే పౌల్ గారు ఏమంటున్నారంటే చూడండి 21వ వచనంలో, మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు అని మనం ఒక మాట అని చూస్తాం. అదేవిధంగా కింద చూడగలిగినట్టయితే ప్రభు బల్ల మీద ఉన్న దానిలోనూ దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోనూ కూడా మీరు పాలు పొందనేరరు. అంటే వీ షుడ్ నాట్ పార్ట్ టేక్ ఇన్ టూ కైండ్స్ అని చెప్తా ఉన్నాడు. రెండు దాంట్లో కూడా మనము ఏకీభవించే వారిగా మనము ఉండకూడదు. వాస్తవానికి బైబిల్లో మనకు తెలుసు కదా, ఉంటే చల్లగానైనా ఉండాలి లేకపోతే ఎలా ఉండాలంట? కానీ మనము రెండు అటు కాకుండా ఇటు కాకుండా ఆ పడవ పైన లేకుండా ఈ పడవ పైన లేకుండా మధ్యలో నులివెచ్చగా ఉంటే ఏం చేస్తాడంట దేవుడు? సో ఇక్కడ పౌల్ గారు చాలా స్పష్టంగా తెలియజేస్తున్న విషయాలు ఏంటంటే ఇప్పుడు ప్రభు బల్లారాధనలో పాలు పొందుతున్న వారు దయ్యముల బల్లలో పాలు పంపులు పొందకూడదు అని చెప్తా ఉన్నారు. అసలు ఈ దయ్యముల బల్ల ఏంటి అని మనం ఒకసారి ఆలోచించగలిగినట్లయితే, సో కొంచెం దాన్ని డీప్గా మనం ఆలోచించగలిగినట్లయితే వాటిపైన కొంచెం మనము ఓకే రిఫరెన్స్ టెక్స్ట్ చేయకీర్తి అట్లా కాకుండా, సో దాన్ని మనం ఒకసారి పరిశీలించగలిగినట్లయితే బల్ల అంటే ఏంటి అంటే, ఇప్పుడు చూడండి హిందూస్ ఉంటారు, ఇప్పుడు చూడండి వాళ్ళు ఎక్కడికైనా టెంపుల్స్కి కానీ లేకపోతే సమ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, సర్టెన్ ప్లేసెస్లో వాళ్ళు ఒక ప్లేస్ని అరేంజ్ చేసుకొని అక్కడ అర్పిస్తూ ఉంటారు వాటిని, మేకను దూడను సంథింగ్ ఎక్సెట్రా కోడిను ఏదన్నా ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఓకే ఫైన్ థ్యాంక్ యూ రిఫరెన్స్ కీర్తి ఇచ్చారు థ్యాంక్ యూ మా. సో ఇక్కడ మనం చూస్తే ఇది దేనికి గుర్తుగా ఉన్నట్టుగా మనం చూస్తాం, బల్ల అంటే ఇస్ నథింగ్ బట్ ఒక ప్రేజింగ్ లేకపోతే ఒక థ్యాంక్స్ గివింగ్ లేకపోతే ఒక సాక్రిఫైస్కి సూచనగా మనం చూస్తాం. అంటే ఒక బలి అర్పించడానికి కావచ్చు లేకపోతే థ్యాంక్స్ గివింగ్ కావచ్చు కృతజ్ఞతతో కావచ్చు లేకపోతే ప్రేజింగ్ స్తుతించడానికి కావచ్చు. దాన్ని మనము ఇంకొక విధంగా మాట్లాడగలిగినట్లయితే బలిపీఠము అని కూడా అనొచ్చు వాస్తవానికి. సో చూడండి బైబిల్లో రకరకాలుగా మనం చూస్తూ ఉంటాం, అంటే ఇక్కడ దయ్యములకి కొన్ని అర్పణలు చేస్తూ ఉంటారు కొందరు, అంటే ఇప్పుడు అన్యులుగా పిలబడుతున్న వాళ్ళు. సో వాళ్ళు చేసేది ఏంటి కార్యక్రమం అంటే మనం ఆలోచిస్తే వాటిని ఆరాధిస్తూ విగ్రహాలను ఆరాధిస్తూ వాటికి బలులు అర్పిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే దే ఆర్ గివింగ్ ద ప్రేజెస్ టు ద డీమోనిక్ స్పిరిట్స్ అనవచ్చు లేకపోతే గివింగ్ టు ది సాటనిక్ కింగ్డమ్ అని కూడా అనవచ్చు. అంటే అపవాది యొక్క రాజ్యానికి వారు మహిమ తేయడానికి వాళ్ళు అలా బలులు అర్పించడం కావచ్చు, కృతజ్ఞతతో కావచ్చు, లేకపోతే ఏ విధంగా అయినా వారు బలులు ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. తర్వాత మనం చూస్తే అర్పించిన వాటిని తీసుకొచ్చి ఒక ప్లేస్లో పెట్టేసి వారు వాటిని అన్నింటినీ భుజించడం అని చూస్తూ ఉంటాం. వాట్స్ ద సింబల్ ఆఫ్ దట్, అది దేనికి సాదృశ్యంగా ఉంది అని మనము కొన్ని విషయాలు ఆలోచించగలిగినట్లయితే అవన్నీ దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే దే ఆర్ గివింగ్ ద ప్రేజెస్, అంటే వాటికి మహిమనిస్తున్నట్టుగా వాటిని దేవుడుగా చూసుకొని వాటిని ఆరాధిస్తూ వాటికి మహిమిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో బైబిల్లో మనకి బిబ్లికల్గా ఉంటున్న వారు కూడా మనకు తెలుసు వాక్యానుసారంగా నడుచుకుంటున్నటువంటి వారు. సో చూడండి ఇప్పుడు బలిపీఠాలు కట్టినటువంటి వారిలో ఎవరైనా మీ పేరు చెప్తారా, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు బైబిల్లో పాత నిబంధనలుగా అబ్రహాము, ఇంకా నోవాహు, ఇంకా ఎవరు, అబ్రహాం చెప్పారు, నోహా చెప్పారు, ఇంకా కీర్తి ఏదో చెప్పింది, సారీ ఏలియా, ఫైన్ కరెక్ట్, ఇంకా యాకోబు, నైస్, ఇంకా ఓకే ఫైన్. సో ఇలా చూస్తే రకరకాలుగా మన పితరులు కూడా బలిపీఠాన్ని కట్టినట్టుగా దేవుడికి బలులు ఇచ్చినట్టుగా కూడా మనం చూస్తూ ఉంటాం.
సో ఎందుకు ఇచ్చారు ఆ ప్యాటర్న్ గురించి మనకు అక్కర్లేదు, కానీ దేవునికి కృతజ్ఞతతో వాస్తవానికి అబ్రహాం కాలంలో చూస్తే ఆయన ఏమి దేవుడు కోరనప్పటినీ కూడా థ్యాంక్స్ గివింగ్తో ఆయన ఇచ్చినట్టుగా మనం చూస్తాం. తర్వాత మోషే కాలంలో మనం చూస్తాం వారు కూడా బలిపీఠాలు కట్టినట్టుగా ఆ సర్టెన్ టైంలో ఎందుకు కట్టారంటే దేవుడి వరకు ఒక ఆజ్ఞిచ్చారు బలులను అర్పించాలి కాబట్టి. సో ఇలా రకరకాలుగా మనము పీరియడ్ ఆఫ్ టైంలో మనం చూస్తే రకరకాలుగా పర్సన్స్ వాళ్ళు బలులు ఇచ్చినట్టుగా దేవునికి మనం చూస్తూ ఉంటాం. అది ఎందుకు ఇచ్చారు అంటే థ్యాంక్స్ గివింగ్తో కావచ్చు, మరి పాప క్షమాపణ నిమిత్తమే కావచ్చు, లేకపోతే ఆరాధన ప్రేజింగ్ చేసి అన్ని కృతజ్ఞతతో కావచ్చు, లేకపోతే ఒక సాక్రిఫైస్ ఒక తగ్గింపు స్వభావంతో ఇప్పుడు ఏబేలు కయ్యను వీరు కూడా అర్పణలు తీసుకొచ్చారు. ఇప్పుడు ఏబేలు కూడా ఒక బలిపీఠను అక్కడ మనం చూస్తే ఒక ఆల్టర్ని బిల్డ్ చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఫైనల్గా చెప్పాలంటే ఈ దీనిపైన వీరు సాక్రిఫైస్ చే ఆల్టర్ పైన సాక్రిఫైస్ చేసిన తిన్న వాళ్ళందరూ కూడా ఏ బల్ల పైన భోజనాన్ని తింటున్నట్టుగా ఉన్నారు అంటే ఏ కేటగిరీలో ఉన్న పర్సన్స్ అంటే వీళ్ళు దయ్యముల బల్లలో పాలు పంపులు పొందుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే దేర్ బిలాంగ్స్ టు విచ్ టైప్ ఆఫ్ టేబుల్స్ అంటే డిమోనిక్ టేబుల్స్ అని కూడా మనం చెప్పొచ్చు, అవునా కదండి. అంటే ఇక్కడ మనం చూస్తే పౌల్ గారు మనకి ఏం తెలియజేయాలని ఇష్టపడతా ఉంటున్నారంటే ప్రభు బలలో పార్టిసిపేట్ చేస్తున్న వారు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా ఉన్నారు, మీరు అటు ఇటు ఉండకూడదు అని చెప్తా ఉన్నారు. దాంట్లో పార్టేకర్స్గా కొందరు చూడండి క్రైస్తవులుగా పిలవడుతున్నప్పటికీ కూడా వారితో కలిసిపోతారు, క్రిస్టియన్స్తో కలిసిపోతారు, సండే రాగానే వీళ్ళతో, ఇంకా మండే ట్యూస్డే రాగానే వాళ్ళతో ఫెలోషిప్స్ చేస్తూ వాళ్ళ దగ్గరే ఉంటూ వాళ్ళు ఏం చేసినా అవన్నీ చేసేవాళ్ళుగా కూడా ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే వీ షుడ్ నాట్ టేక్ పార్ట్ టేక్ ఇన్ టూ కైండ్స్ ఆఫ్ టేబుల్స్ అని చెప్తా ఉన్నాడు. అంటే మనము రెండు రకాలైనటువంటి బల్లలో పాలు పొంపులు పొందడానికి వీలు లేదు అని చెప్తా ఉన్నారు. ప్రభు బల్లలో మనము పార్టిసిపేట్ చేస్తున్నాం. మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎలాంటి విషయాలకి చాలా దూరంగా ఉండాలని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మరొకసారి హెచ్చరిస్తూ ఉంటున్నారు. సో మనం పాత నిబంధనలు అయితే ఇప్పుడు చూస్తే అబ్రహాము ఇస్సాకు వీళ్ళందరూ బలి అర్పించినట్టుగా మనం చూస్తాం. అదే క్రొత్త నిబంధనలోకి మనం రాగలిగినట్లయితే ఎవరైనా చదవండి, ఎవరైనా ఇన్ ద సెన్స్ లూదియా ఆంటీ చదువుతారు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం అక్కడ చూడగలిగినట్లయితే మనమే ఒక సాక్రిఫైస్గా ఉన్నామని అక్కడ వాక్యం తెలియజేసింది. చదవండి ఆంటీ, చదవండి అమ్మగారు. రోమా 12:1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మను బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకుక్తమైనది. ఆమేన్. సో ఇక్కడ మనం 12:1 రోమాలో చూడగలిగినట్లయితే పౌలు ఏమని చెప్తా ఉన్నారంటే పాత నిబంధనలు అయితే వారు ఆల్టర్స్ని అంటే బలిపీఠాలను కట్టి ప్రభుని ఆరాధించడం కృతజ్ఞత ఇలా చేశారు, కానీ కృత నిబంధనలో నీవు నేను మనమే ఒక బలిపీఠంగా మార్చబడ్డము, సజీవయాగంగా మనల్ని మనమే ఒక సాక్రిఫైస్, మనమే మనల్ని సమర్పించుకోవాలని పౌల్ గారు చెప్తా ఉన్నట్టుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ మనం చూస్తే ఆల్టర్స్ గురించి మనం ఒకసారి బలిపీఠాల గురించి ఇంకా కొంచెం ఆలోచించగలిగినట్లయితే బైబిల్లో చాలా రకాలుగా చాలామంది కూడా కట్టినట్టుగా మనం ఇదివరకు డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. సో చూడండి ఇప్పుడు వాస్తవానికి ఉన్న కొన్ని సన్నివేశాలు మీరు ప్రార్థన చేయాలని కొన్ని విషయాలు మేము ముందు పెడతా ఉంటున్నాను. ప్రజెంట్ కూడా చూడండి ప్రతి విలేజ్కి, మీరు ఏ విలేజెస్లో ఉంటున్నారో నాకు పెద్దగా తెలియదు, మీ విలేజెస్లో మీ విలేజెస్లో ఒక్కసారి మీరు రిమైండ్ చేసుకోండి, ప్రతి విలేజ్లో ఎంట్రన్స్లో ఒక ఆర్క్ లేకపోతే ఒక టెంపుల్ ఆరెల్స్ ఒక ఆల్టర్ ఒక టెంపుల్ కావచ్చు ఒక బలిపీఠం కావచ్చు కట్టబడి 100% ఉంటుంది. మీ కాలనీస్లో ఉన్న కాలనీస్ ఎంట్రన్స్లో, సిటీస్లో ఉన్న సిటీ ఎంట్రన్స్లో, విలేజ్లో ఉన్న విలేజ్ ఎంట్రన్స్లో ఉందా లేదా? ఎవరి విలేజ్లో అయితే లేదు వారు ఒకసారి చెప్తారా, లేదు మా విలేజ్లో ఎవరైనా చెప్పగలుగుతారా? కెన్ ఎనీబడి? నో వన్. ఉన్నాయండి మీ విలేజెస్లో? అందరు గుర్తొచ్చాయా? ఎక్కడెక్కడ ఉన్నాయి సీనరీస్ అన్నీ గుర్తొచ్చాయా? ఎక్కడ ఏ ప్లేస్లో ఉందో, ఇస్ దేర్ ఆర్ నాట్? ఉన్నాయా లేవా? నా మాటలు అర్థమవుతున్నాయా? ఉన్నాయా? ఎస్ ఉన్నాయి.
కానీ మన చర్చెస్ చూస్తామా, విలేజ్ ఎంట్రన్స్లో ఒక చర్చ్, లేకపోతే సిటీ ఎంట్రన్స్లో ఒక చర్చ్, అదేవిధంగా కాలనీ ఎంట్రన్స్లో ఒక చర్చ్ ఉన్నట్టుగా మనం ఎక్కడైనా చూస్తామండి? చూడము. సో అర్థమవుతుందా? కొన్ని విషయాలు నేను మీ ముందు పెట్టాలని ఇష్టపడుతున్నాను. ఒకే వాక్యం వింటా ఉన్నాం కానీ మనలో ఎంత, మనం ఎంత ఉద్రేగంతో ప్రభు కొరకు పనిచేయాలనే విషయాలు, మనం ఇంకా ఎంత అలర్ట్గా ఉండాలనే విషయాలు మీకు అర్థమవుతాయని ఇవన్నీ తెలియజేస్తాను. సో చూడండి, వాటి యొక్క బలిపీఠాలు, వాటి యొక్క ఆల్టర్స్, వాటి యొక్క కైండ్ ఆఫ్ టేబుల్స్ ప్రతి విలేజెస్లో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ఎంట్రన్స్లోనే దే ఆర్ కీపింగ్. బికాస్ ఎందుకు అలా పెడుతున్నారంటే, మనం చూడండి ఎందుకు అలా పెడతారు అంటే, మేము ఈ సటన్ ఈ ప్లేస్కి వీఆర్ ద కింగ్స్ అన్నట్లు పెడతారు. బట్ మనమందరము చేయాల్సినటువంటి పని ఏంటంటే, లార్డ్ దేవా, ఏ విధంగా అయితే ఈ ఇవన్నీ గుళ్ళు కావచ్చు, టెంపుల్స్ కావచ్చు ఉంటున్నాయో, అదేవిధంగా ప్రతి కాలనీకి, ప్రతి విలేజ్కి, ప్రతి సిటీకి ఎంట్రన్స్లో మా చర్చెస్ ఉండాలి ప్రభు అని మీ వ్యక్తిగత ప్రార్థనలో ఈ యొక్క పాయింట్ని మీరు ఇంక్లూడ్ చేసుకోవాలని ప్రభు పేరు తెలియజేస్తా ఉన్నాను. సో ఏ విధంగా అయితే వాళ్ళు అంత ఆసక్తి కలిగి దాని దేవుడి రాజ్యం కంటే కూడా విజృంభించి ఆక్యుపై చేసుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. సో ఏవైతే మీరు టెంపుల్ చూడొచ్చు, లేకపోతే ఏవి చూసినా చూడండి, ప్రతి ఇంట్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రతి ఇంట్లో ఇన్ ద సెన్స్ ఇన్ హిందూస్ కుటుంబాలలో మనం చూస్తే ఒక స్పెషల్ రూమ్నే వారు అరేంజ్ చేస్తారు, అవునా కదా? సో హౌ మచ్ వీ నీడ్ టు బి వెరీ కాన్షియస్ అబౌట్ ద గాడ్. సో నిజమైన దేవుణ్ణి నీవు నేను మనం ఆరాధిస్తున్నప్పుడు మనం ఎంతగా ఈ విషయాల గురించి ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉందా నేను అనుకుంటాను. సో వెనెవర్ యు సీ, ఎప్పుడైతే మీరు అలాంటి మందిరాలు కావచ్చు ఆ ప్లేసెస్ని చూసిన వెంటనే ఐ విల్ ఫీల్ వెరీ 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 సాడ్. ఎందుకంటే దేవా, ప్రతి కాలనీకి ఒక చర్చ్ ఉంటే ఎంత బాగుండు, ప్రతి వీధికి ఒక చర్చ్ ఉంటే ఇలానే ఉంటే ఎంత బాగుండు అని నాలో ఒక చిన్న ఆశ కలుగు ఉండేది. ఆ ఆశనే మీలో పెట్టాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. సో కీప్ యాజ్ యువర్ ప్రేయర్ పాయింట్, మీ ఒక ప్రార్థన విన్నపంగా కావచ్చు, ఒక ప్రేయర్ రిక్వెస్ట్గా మీరు పెట్టి ప్రతిరోజు మీ విలేజ్ గురించి, మీరుంటున్నటువంటి కాలనీ గురించి, లేకపోతే ఏది ఉన్నా మీరు ఎక్కడున్నారో ఆ ప్లేస్ గురించి మీరు ప్రేయర్ చేయాలి ఈ విషయంలో. ఎందుకంటే దేవా, ఏ విధంగా అయితే డిమానిక్ కింగ్డమ్ విజృంభిస్తుందో నీ రాజ్యం కూడా అలానే, మా చర్చెస్ కూడా అంటే నీ సంఘం కూడా అలా స్థాపించబడాలి, ప్రతి వీధికి ఒక చర్చ్ ఇలా ఉండాలి ప్రభు అని వీ నీడ్ టు ప్రేయర్. చూడండి, వాటిని కట్టుకోవడానికి చాలా ప్లేసెస్ తీసుకుంటూ ఉంటారు, ఎకర్స్ తీసుకుంటారు కొన్ని ప్లేసెస్లో. మరి మన చూడండి చర్చెస్ గురించి ఒకసారి ఆలోచిస్తే ఎంత తక్కువ ప్లేస్లో, ఓ 2 సెంట్స్ ఓ 1 సెంట్లో చిన్న చిన్న మందిరాలు, ఎంత బాధ. నిజమైన దేవుడిని ఆరాధిస్తున్నాం, ఆ ఆరాధించే దేవుడు కూడా మనం ఆ ప్లేస్ ఇవ్వలేని సిచ్యువేషన్. మరలా ఎవరు చేశారు ఈ భూమిని ఇదంతా అంటే చూస్తే మనము కీర్తనలు 128:3 చూస్తే అక్కడ మనం చూడగలిగినట్లయితే దేవుడే చెప్తాడు స్వయముగా, ఈ భూమిని నరులకు ఇచ్చాను అని చెప్తాడు అక్కడ. సో టైం లేదు కనుక రిఫరెన్స్ చెప్తా ఉన్నాను. సో మనకి ఇచ్చినప్పుడు అంటే ఇన్ ద సెన్స్ దేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహించారు. మనము పాలించాల్సినటువంటి ఈ భూమిని ఎవరు పాలిస్తున్నారు, ఎవరు ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నదని మనం ఒకసారి గమనించాల్సినటువంటి విషయం ఎంతైనా ఉంది. హౌ సాడ్ టు లిజన్, ఎంత బాధాకరమైన విషయం ఒకసారి ఆలోచించండి. ప్రతి వీధిలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో అంతగా వాడు అంతగా పనిచేస్తూ ఉంటే మనం ఎంతగా దేవుని బిడ్డలుగా నిజమైన దేవుణ్ణి ఆరాధించడానికి మనం ఎంతగా ప్రయాసపడాలి, ఎంతగా ప్రార్థించాలి, ఆ విషయాలను బట్టి మనం ఎంతగా ఒక రియల్లీ చెప్తా ఉంటే నాకు సంథింగ్ ఒక కైండ్ ఆఫ్ ఫైర్ నేను చూడగలుగుతున్నాను, ఒక రకమైన మంటని. హౌ మచ్ గాడ్ ఈస్ డెస్పరేటింగ్ టు ఎస్టాబ్లిష్ హిస్ కింగ్డమ్, ఆయన రాజ్యాన్ని ఆయన విశృంభించుకోవడానికి, అట్లా ఆయన పరిపాలించడానికి అంతగా ఇష్టపడతా ఉంటున్నారు. సో వీ నీడ్ టు బి స్టాండ్, మనము నిలబడాలి, మన యొక్క గుర్తింపును మనం తెలుసుకొని దేవుడు మనకిచ్చింది మనము ఉపయోగించుకొని మనము పరిపాలించే వారిగా ఉండాలి. సో ప్రే, మీరు ఎక్కడైతే ఇప్పుడు ప్రేయర్ కూడా చేయించాలనుకున్న సమయం లేదు కాబట్టి మీరు వ్యక్తిగతంగా మీ ప్రార్థనలో విషయాల్ని గుర్తుపెట్టుకోవాలని ప్రభు పేరు తెలియజేస్తా ఉన్నాను. ఏంటంటే, వెనెవర్ యు సీ ద టెంపుల్స్ ప్లీజ్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్, మీ దక్షిణ మీ రైట్ హ్యాండ్ని స్ట్రెచ్ చేసి దేవా ఏ విధంగా అయితే ఈ ప్లేస్
అపవాది ఆక్రమించుకుందో, ఇదే ప్లేస్ని మన దేవుడు పునః ప్రారంభించడానికి శక్తి కలిగిన వాడు కదండి, ఏదైనా చేయడానికి సమర్థుడు కదా. హలో, సో దేవా ఈ ప్లేస్ నీ రాజ్యం కట్టడం కోసం మాకు ఇవ్వండి ప్రభా. ఎలాగైతే ప్రతి టెంపుల్స్ ప్రతి విలేజెస్కి ఎంట్రన్స్లోనే పెట్టారో మా చర్చెస్ కూడా అలానే, అంటే నీ మందిరాలు కూడా అలా కట్టబడలే మా విలేజెస్లో అని మీరు ప్రార్థన చేయాలి. వాటిని చూసినప్పుడల్లా మీరు మీ దక్షిణాస్తని వాటి వైపు చాచి మీరు ప్రేయర్ చేయాలని. దేవా నీ రాజ్యం అలాగా ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రతి వీధుల్లో కూడా ఉండేటట్టుగా అలా కృపదయ చేయండి ప్రభు అని మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా మార్గాలు తెరుస్తాడు. ఆమేన్. సో ఇక్కడ మనం చూస్తూ వచ్చాము రెండవ బల్ల గురించి. హిందూస్ ఏమంటారంటే మేము రకరకాల దేవుళ్ళు పెట్టుకున్నాం కాబట్టి రకరకాల గుడులు ఉన్నాయి మాకు. మీకు ఒక్క దేవుడే కదా, మరి ఒక్క దేవుడే అయినప్పుడు ఒక మందిరం చాలు కదా అని ప్రశ్నిస్తారు సిస్టర్. ఎస్, అది కూడా కరెక్టే. వాళ్ళ వేలు అది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన రాజ్యాన్ని, దేవుడి యొక్క రాజ్యాన్ని విస్తరించాలని చాలా ఆశపడుతుంటున్నారు. ఎండ్ టైమ్స్లో చూడండి, సువార్త లేకుండా చాలా ప్లేసెస్లు, ఇప్పుడు భద్రాచలం అనే ఏరియా మనం చూస్తాం, నరా మనుషులని భుజించే ప్లేస్ అంట. కానీ మనుషులు కొత్త వాళ్ళు వెళ్తే డైరెక్ట్గా వాళ్ళు చంపేసి భోజనం చేసుకొని తింటారంట. అలాంటి వారికి సువార్త చెప్పడానికైనా ఎవరైనా వెళ్తారంటే వెళ్ళలేని పరిస్థితి. అక్కడ ఎంత విగ్రహారాధన జరుగుతుందో మనకు తెలియదు. మనం ఉంటున్నటువంటి ప్లేసెస్లో మేబీ వాళ్ళు చాలా దేవుళ్ళు కలిగి ఉండొచ్చు వాస్తవమే, కానీ నిజమైన దేవుడికి స్థానం ఇవ్వలేని పరిస్థితి కదా అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి. అంటే మేబీ వాళ్ళకి చాలా మందిరాలు ఉండొచ్చు, కానీ మనం నిజమైన దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు ఆయనది కూడా ఉండాలి కదా, అలా ఉండాలి కదా మనం కూడా. వాస్తవానికి ఆయన అదే కదా కోరుకుంది. చూడండి బైబిల్లో మనం ఓల్డ్ టెస్టమెంట్లో చూస్తే ఆసరాజు కావచ్చు, ఇలా గొప్ప గొప్ప రాజులు అందరూ కూడా, ఇషయి కావచ్చు, బలిపీఠాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా మరలా తిరిగి కట్టించినట్టుగా మనం చూస్తూ ఉంటాం దేవుడి యొక్క ప్లేసెస్లో. అంటే ఎక్కడైతే వారి పితరులు కట్టారో వాటన్నిటిని రీబిల్ట్గా చేసినట్టుగా మనం చూస్తాం. ఎందుకు అలా నదిలిపెట్టే విగ్రహాలు ఎక్కడెక్కడైతే బలిపీఠాలు కట్టబడి వాటి అన్నింటిని డిస్ట్రాయ్ చేయించేసి మరలా దేవుని కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేశారా లేదంటే చేశారు 100%. సో ఆ ప్లేసెస్ని ఖచ్చితంగా ఆయన చేయడానికి సమర్థుడు కాబట్టి మీలో ఒక ఆశ కలగాలని, మీరు కూడా ప్రేయర్ పాయింట్గా తీసుకోవాలని చెప్తున్నాను ఈ విషయాన్ని. ఓకే, నైస్, మంచిది. సో మనం ఇప్పుడు వీటన్నిటి విషయాన్ని మనం ఆలోచిస్తే, రెండవదిగా దయ్యంలో బల్ల గురించి మనం ఆలోచిస్తూ వచ్చాం. మొట్టమొదటిగా ఏం ధ్యానించాం చెప్పండి. థ్యాంక్ యూ. రెండవదిగా దయ్యముల బల్ల. ఎస్, థ్యాంక్ యూ, చాలా చక్కగా రెస్పాండ్ అవుతున్నారు. సో మీరు ఉంటున్నటువంటి ప్లేసెస్ గురించి మీరు ప్రార్థన చేయాలని కూడా ఒక చిన్న మనవి చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే మత్తయి 6:33లో మనం చూడగలిగినట్లయితే ఆయన రాజ్యం గురించి, మనం ఆయన రాజ్యాన్ని వెతకాలి అని మనం చూస్తూ ఉంటున్నాం. వాస్తవానికి చూడండి, ప్రతి వీధికి మన చర్చెస్ నిజంగా ఆరాధించే దేవుడిని ఉంటే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. వీధికి ఒకటి కావచ్చు, గ్రామానికి ఒకటి కావచ్చు. మీరు వాస్తవం చెప్తున్నాను, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో అంతగా మందిరాలు కనబడుతున్నప్పటికీ కూడా, స్పెషల్లీ కర్ణాటక, ఎందుకంటే నేను అక్కడ ఉండే ఏరియా కాబట్టి చెప్తా ఉన్నాను, ఈవెన్ కొన్ని విలేజెస్లో చర్చెస్ లేవండి ఇప్పటికీ, కొన్ని డిస్ట్రిక్ట్స్లో లేవు, కొన్ని మండల్స్లో కూడా లేవు. ఎక్కడో చర్చ చూస్తే ఇంకెక్కడో చూస్తాం మనం. అంతగా తక్కువగా దేవుని, నిజమైన దేవుని గురించి బోధించేవారు లేక, మందిరాలు లేక, అలా లేనప్పుడు ఎవరు ఆరాధించలేరు, ఎవరు వెళ్ళలేరు, ఎవరు మార్పు చెందలేరు. సో మనము ఈ విషయాలన్నీ కూడా ప్రార్థించాలని విషయాలన్నీ చెప్తా ఉంటున్నాను. సో చూడండి, మనం చూస్తే హాస్పిటల్స్ గురించి కూడా ఒకసారి ఆలోచిస్తే ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకుంటామో, దేవుని మందిరానికి స్థలం కావాలంటే చిన్నగా ఒక 1 సెంట్ 2 సెంట్స్. ఎంత సాడ్, ఒకసారి ఆలోచించండి. మంచిది హాస్పిటల్స్ కట్టడం మంచిది, మరి దేవుని మందిరాలు కూడా అంత స్థలం కా ఉంటే ఎంతమంది వచ్చి ఆరాధిస్తారు ఒకసారి ఆలోచించండి. మన మందిరాల్లో కూడా ప్లేసెస్ సరిపోక దైవ సేవకులు ప్రార్థనలు చేస్తూ ప్లేస్ గురించి డబ్బుల కోసం వాళ్ళు పడుతున్న ప్రయాసం మనం ఒకసారి మనం దాన్ని మనంగా ఒక భారంగా మనము తీసుకొని ఒక తీసుకొని మనం తీసుకొని వాటి గురించి ప్రేయర్ చేసి వాటి గురించి ఆలోచించాలంటే హౌ మచ్ దే ఆర్ ఫేసింగ్ అనేది మనకు అర్థమవుతుంది. ఒక మందిరం కట్టాలి దైవ సేవకుడు అంటే ఎంత స్ట్రగుల్ అవుతారు, ఎంతగా కృషి చేస్తారు, ఎంత టైం వెచ్చిస్తారు. అసలు స్థానికంలో ఉన్నటువంటి విశ్వాసులను వారు అడగలేక, అడగలేక ఇన్ ద సెన్స్ అడుగుతారు,
బట్ దేవుడు కార్యాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇట్స్ హౌ మచ్ స్ట్రగుల్. బట్ ఇప్పుడు చూడండి, అదే ఒక చర్చ్ కాకోకుండా చర్చ్కి సపోర్ట్ చేయమంటే గవర్నమెంట్ ఇప్పుడు మేబీ ఏపీలో సపోర్ట్ చేస్తాను, బట్ తెలంగాణలో ఆ సపోర్టింగ్ ఏమి ఉండదు చర్చెస్ కట్టుకుంటామంటే. వాస్తవానికి ఇలాంటి సిచ్యువేషన్స్లో జీవిస్తున్న మనము, మనం కూడా అధికారుల గురించి ప్రార్థన చేస్తున్నాం, వారి మనసు ప్రభు మార్చాలని, మనకు కూడా దేవుడు మార్గాలు తెరవాలని, మందిరాలు లేని స్థలాల్లో కూడా దేవుడు మందిరాలు విజృంభించాలని కూడా మీరు ప్రార్థన చేయండి విషయాలన్నీ గురించి. సో మొట్టమొదటిగా భోజనపు బల్ల గురించి ఆలోచించాం, రెండవదిగా దయ్యపుల బల్ల గురించి మనం ఆలోచిస్తూ వచ్చాం, అదేవిధంగా మూడవదిగా మనం ఆలోచించగలిగినట్లయితే రొట్టెల బల్ల అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సో చూడండి, మార్కు సువార్త 8:25-30 వచనాలు, ఎవరు చదువుతారు ఫాస్ట్? కీర్తి చదవమ్మ. మార్కు సువార్త 8:25-30 వచనాలు త్వర త్వరగా చదివినట్టయితే మనం త్వరగా ముగించడానికి అవకాశం ఉంటుంది. మార్కు 8:25-30. అంతటా ఆయన బర్రెలు తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా వారు తేరు చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగారు. అప్పుడు యేసు, నీవు ఊరిలోకి వెళ్ళవద్దని చెప్పి వారి ఇంటికి వాణ్ణి పంపివేసి 25-30 వరకు 8వ అధ్యాయం, సారీ 7th chapter 25-30. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల యొక్క స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురఫేనికయ వంశమునందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెల నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలను, పిల్లలు రొట్ట తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదని అందుకామె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినను గదా అని ఆయనతో చెప్పాను. చాలమ్మా చాలు. సో ఇక్కడ మీరు తర్వాత చదువుకుంటే టైం లేదు, మనకున్న ఇన్సిడెంట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఒక స్త్రీ ప్రభు దగ్గరికి, యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినట్టుగా ఒక విన్నపాన్ని కోరినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలన్నీ కూడా మనకు అందరికి తెలుసు ఈ సన్నివేశం. సో అక్కడ ప్రభుల వారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, ఆ కుమార్తెతో చెప్తా ఉంటున్నారు దయ్యం పట్టినటువంటి తన కుమార్తె గురించి ప్రేయర్ చేయమని చెప్పేసి తను అడిగినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభు అప్పుడు ఏమంటున్నాడు కూడా మనం చూసాం. సో తను ఒక రిప్లై ఏమని ఇచ్చింది అంటే, నిజమే ప్రభా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవే రొట్టె ముక్కలు తినను కదా అని ఆయనతో చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఈ సన్నివేశాన్ని మనము జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే చూడండి, ఇక్కడ స్త్రీకి ఉన్నటువంటి విశ్వాసాన్ని ఆయన సంబోధించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. నిజమే, నీ విశ్వాసాన్ని బట్టి నీ కుమార్తెకి స్వస్థత కలిగింది అని చెప్పినట్టుగా కూడా మనం కింద వచనాల్లో చూడొచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి సన్నివేశాన్ని మనం ఆలోచించగలిగినట్లయితే రొట్టెల బల్ల గురించి మనం ధ్యానించవచ్చు, ఆలోచించవచ్చు. సో సమయం లేదు కనుక ఆయన డెప్త్గా నేను చెప్పడానికి తీసుకోవట్లేదు. సో ఏంటి రొట్టెల బల్ల అని మనం చూడగలిగినట్లయితే, ఇక్కడ ఒక పదార్థం, అంటే చూడండి ఏమంటున్నాడు అక్కడ ఆయన అంటే, ప్రవ్వా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడివేయు రొట్టె ముక్కలు తినను కదా అని ఆయనతో చెప్పాను. అంటే మొదటగా యజమానే కదమ్మా భుజించాల్సింది అని ప్రభు అన్నప్పుడు తను ఇచ్చిన సమాధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఇది దేనికి సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అంటే, రొట్టెల బల్లకి సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే విస్తారమైనటువంటి రొట్టెలు అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. అదేవిధంగా యోహాను 2:15 మనం చూడగలిగినట్లయితే, ఆయన మనం చూడగలిగినట్లయితే ఇంకా పాత నిబంధనలు లేవికాండం 24:5-8 కావచ్చు, లేకపోతే 2వ దినవృత్తాంతములు 13:11 ఇవన్నీ మనం చూడగలిగినట్లయితే రొట్టెల బల్ల గురించి, లేకపోతే సన్నిధి, ఆయన సన్నిధి రొట్టెల బల్ల అని కూడా మనం అనొచ్చు. ఇంకో విధంగా నిర్మలమైన బల్ల అని కూడా రాయబడ్డది లేఖనంలో. ఒకసారి ఈ చిన్న సన్నివేశాన్ని మనం చూద్దాం. లేవికాండము 24:5-8 వచనాలు త్వరగా ఎవరు చదువుతారు?
ప్రసన్నగారు గారు అమ్మా ఉన్నామమ్మా. ప్రైజ్ లార్డ్. ఓకే నో ప్రాబ్లం. విజయ కుమారి ఆంటీ మీరు చదవండి ఆంటీ. లేవి కాండము 24వ అధ్యాయం 5 నుండి 8 వచనాలు. దేవసిని తీసుకుని దానితో 12 భక్ష్యములు వండవలేను. ఒక్కొక్క భక్ష్యమును భక్ష్యమున పేరు పేరు తిండి వండవలేను. యెహోవా సన్నిధిని నిర్మలమైన బండ మీద ఆరవేసి భక్ష్యములు గల 2 దంతలుగా వాటిని ఉంచవలేను. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సామ్రాన్ని ఉంచవలేను. అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థము హోమముగా ఉండును. యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధన బట్టి ఇజ్రాయేలీయత దాన్ని తీసుకుని యెహోవా సన్నిధిని చక్కబరచవలేను. ఇక్కడ ఉన్నటువంటి సన్నివేశాన్ని క్లుప్తంగా వివరిస్తాను చూడండి. ఇక్కడ మనము నిర్మలమైన బల్ల గురించి చూస్తూ ఉన్నాం. 6వ వచనంలో చూస్తే యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల అని అనొచ్చు, రొట్టెల బల్ల అనొచ్చు, లేకపోతే సన్నిధి రొట్టెల బల్ల అని కూడా మనం అనొచ్చు. సో ఏంటి అంటే యాజకుడు పాత నిబంధన మనం చూడగలిగినట్లయితే ప్రతి విశ్రాంతి దినంన ఆయన పరిశుద్ధ స్థలానికి అక్కడికి వెళ్ళేసి అక్కడ బల్ల మీద ఉన్నటువంటి 12 రొట్టెలు దేనికి సాదృశ్యము అంటే 12 గోత్రాలకి సాదృశ్యంగా ఉన్నట్టుగా మనకు తెలుసు. సో ఆయన ప్రతి విశ్రాంతి దినంన ఆయన వెళ్ళేసి ఏం చేయాలి అంటే చూడండి, ఒక సైడ్ 5, ఒక సైడ్ 6, ఇంకో సైడ్ 6 పెడతాడు. ఆయన పెట్టిన తర్వాత ఒక సండే చూడండి, ఫస్ట్ ఉన్న రొట్టెని సెకండ్ పెడతాడు, సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇట్లా మారుస్తూ ఎవ్రీ సండే. ఇప్పుడు ఫస్ట్ ఉన్న రొట్టెని నెక్స్ట్ వీక్కి సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోద్ది, ఆ నెక్స్ట్ వీక్కి థర్డ్ ప్లేస్, ఇలా ప్రతి వారం కూడా సవరిస్తూ చూడండి. మనం అక్కడ చూస్తాం 8వ వచనం చివరిలో చూస్తే యెహోవా సన్నిధి చక్కపరచవలనని మనం చూస్తాం. అంటే ఈయన ఇది కంటిన్యూస్గా ఈ ప్రాసెస్ ఆయన చేస్తూ ఉండాలి. ప్రతి సండే కూడా ప్రతి సండే రావాలి, మార్చాలి. ఏంటి ఇది, దేనికి సాదృశ్యం అని అంటే నీవు నేను మనము ఒక రొట్టెగా మనం ఉంటున్నాం. ఐ మీన్ హల్లెలూయా. సో మనము ఎలా దేవుని చేతిలో ఎలా ఉండాలంటే చూడండి, ఒక రొట్టె పైన ప్లేస్లో ఉండాలి అంటే పైన ఉన్న రొట్టె చాలా హ్యాపీగా ఫీల్ వచ్చి అబ్బా నాకంటే కింద 5 మంది ఉన్నారు అంటే నా మంచి ప్లేస్లో నేను ఉన్నా అనుకుంటాను. నెక్స్ట్ సండే వచ్చేసరికి, నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే 2వ ప్లేస్కి వెళ్ళిపోవాలి. అంటే తన పైన ఇంకొకరు ఉంటారు. ఆ నెక్స్ట్ సండేకి 3వ 3rd ప్లేస్కి వెళ్ళిపోవాలంటే తన పైన ఇంకిద్దరు ఉంటారు. ఆ నెక్స్ట్ లాస్ట్కి అలా చూస్తే 6వ స్థానం 5 మంది తనకంటే పెద్ద అంటే తన మీద ఉన్నట్టుగా మనం చూస్తాం. మన నిజ జీవితంలో చూడండి, మంచి ప్లేస్ ఇచ్చారనుకోండి, ఒక మంచి ప్లేస్ మనకిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ ఒక మంచి ప్లేస్లో ఉన్నప్పుడు అది చాలా సంతోషకరమైన విషయమే. కానీ సెకండ్ ప్లేస్కి వెళ్తే మన స్థానము దిగజారింది అనుకోండి, ఇన్ ద సెన్స్ అంటే దిగజారిపోవడం కాదు కానీ అది తగ్గింపుకి సూచనగా మనం చూడొచ్చు. మనకంటే ఎవరైనా ఎదుగుతున్నారు అంటే 100% మనలో ఆ తగ్గింపు స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. ఆమెన్. సో మనం ఎలాంటి మనసు కలిగి ఉండాలంటే దేవుడు మనల్ని ఎక్కడ పెట్టినా కూడా ఆ ప్లేస్లో ఆ స్థలంలో మనము అణిగి మణిగి ఉండే విధంగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. ఉన్నతమైన ప్లేస్లో మంచి హోదా ఇస్తే ఖచ్చితంగా మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ మనకి చాలా చిన్న పోస్ట్ ఇచ్చారనుకోండి, మందిరంలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు, హౌ వి ఆర్ ఫీలింగ్ మనం ఎట్లా ఫీల్ అవుతున్నాం, ఎట్లా రియాక్ట్ అవుతున్నాం, మరి తగ్గించుకొని ఉంటున్నామా నిజంగా, ఆ ప్లేస్లో ఉండడానికి ప్రభు ఎక్కడ పెట్టినా ఉండడానికి ఇష్టపడుతున్నామా అనే విషయాన్ని ఒకసారి గమనించాలి. సో ఈ నిర్మలమైన బల్ల గురించి మనం ఆలోచిస్తే మనము ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, ఏ విధంగా అయితే యాజకుడు ఫస్ట్ ప్లేస్ ఇచ్చినప్పుడు మంచినే ఉంది ఆ రొట్టెకి, సెకండ్ ప్లేస్ ఇచ్చినప్పుడు కొంచెం బాధ నొప్పే అది వాస్తవానికి, సెకండ్ ప్లేస్ ఇచ్చినప్పుడు నొప్పి కలిగినా కూడా మధ్యలో ఉండడానికి అడ్జస్ట్ అవ్వడానికి ఆ నేచర్ని మనం కలిగి ఉండాలి. సమ్ టైమ్స్ చూడండి ఫ్యామిలీలో మనం బేర్ చేయలేం, తల్లిదండ్రులు ఎక్కువగా అరిచినారనుకోండి పిల్లలపైన, పిల్లలు ఇంకా సహించారు అరిచేస్తారు రివర్స్గా. కొన్ని పిల్లలు అరిచిన తల్లిదండ్రులు సహిస్తారంటే ఖచ్చితంగా అరిచేస్తారు. అంటే అడ్జస్ట్మెంట్ అనేది
లేకపోతే అండర్స్టాండింగ్ మైండ్ అనేది చాలా తక్కువగా మనం చూస్తాం. మరలా ఏం బోర్డు పెట్టుకుంటామంటే క్రైస్తవులము అని పెట్టుకుంటాం. కానీ వాక్యం ఏమని చెప్తుంది, ఈ సన్నివేశం, ఈ బల్ల మనకేం నేర్పిస్తుందంటే తగ్గింపు స్వభావంలో ఉన్న, హెచ్చింపు స్వభావంలో ఆ ప్లేస్లో ఉన్న, ఒక మంచి ప్లేస్లో ఉన్న లేకపోతే ఒక డౌన్ పొజిషన్లో ఉన్న, మనకు అసలు వాల్యూ ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నా కూడా వి నీడ్ టు బేర్. ఆర్ యూ రెడీ టు బేర్ దట్ 5%? చూడండి, చివరికి వెళ్ళిపోయింది ఆ రొట్టె, 6th ప్లేస్కి వెళ్ళిపోయింది. ఎంతమందిని భరించాలి? 5 మెంబర్స్ని, 5 మందిని, 5 రొట్టెల్ని బేర్ చేయాలి. మన జీవితంలో ఒక్కరిని భరించాలంటేనే పెద్ద కష్టమైపోతుంది మన లైఫ్లో. కానీ ఇక్కడ ఈ యొక్క చిన్న ఇన్సిడెంట్ మనకి ఏం నేర్పిస్తుందంటే వి నీడ్ టు బేర్ ఎవ్రీవన్ అని మనకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరిని భరించే విధంగా ఆ మనస్సును మనం కలిగి ఉండాలని మనం నేర్చుకుంటున్నాం. ఈ నిర్మలమైన బల్ల ద్వారా నేర్చుకుంటున్న విషయాలు ఏంటి అంటే, ఎక్కడ పెట్టినా ప్రభా అణిగి మణిగి నేను ఉండగలుగుతాను, మధ్యలో ఉన్న పైన వారిని భరిస్తాను, కింద వారిని కూడా మనము భరించాలి, అడ్జస్ట్ అయిపోయే నేచర్ నాకు ఇవ్వండి ప్రభా. కోపాలు, తాపాలు, భావోద్రేగాలకు త్వరగా చోటు ఇవ్వడాలు, ఇలాంటివి మన జీవితంలో ఉండకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మరి ఆర్ యూ రెడీ టు బేర్ దట్ 5%? మనకంటే కొంచెం ఎదుగుతున్నారు చూడండి, చివరి ప్లేస్లో వద్దనుకున్నారు అంటే 5 మంది ఎదిగిపోయారు తనకంటే ఎక్కువగా, అప్పుడు ఎంత బాధ వేస్తుంది. మన కళ్ళ ముందే కొందరు ఎదిగిపోతుంటారు, మనం సడన్ టైంలో లో అయిపోతాం, ఆ టైంలో మనకు ఏమని బాధ, ఈర్ష్య కలుగుతుంది, అవునా కదా, కలుగుతుందా లేదండి? మనకంటే ఎక్కువగా డెవలప్ అయిపోయారనుకోండి, మనకంటే వెనకొచ్చిన వాళ్ళు ముందుకు వెళ్ళిపోతుంటే ఎలా ఉంటుంది? 100% మానవుడికైతే ఆ స్వభావం కలుగుతుంది. కానీ మనము దేవుని స్వభావంలో నడిచే వారికి మనం ఉండాలి. ఐ మీన్, హల్లెలూయా. సో ఈ బల్ల గురించి మనం ఆలోచిస్తే, రొట్టెల బల్ల కావచ్చు, లేకపోతే సన్నిధి రొట్టె బల్ల అనొచ్చు, లేకపోతే నిర్మలమైన బల్ల అని అనొచ్చు, ఈ సన్నివేశం ద్వారా మనము నేర్చుకుంటున్న విషయాలు ఏంటంటే, మనము తగ్గింపు స్వభావాన్ని కలిగి ఎక్కడ పెట్టినా ఉండడానికి ఇష్టపడే వారిగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాను. మొట్టమొదటిగా భోజనపు బల్ల గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. అంటే మన ఇంట్లో కావచ్చు, మనం ఉంటున్నటువంటి ప్రదేశంలో ఒకరికి ఆహారము పెట్టే పరిస్థితిలో మనం ఉండే వారిగా మనం ఉండాలి అని మనం నేర్చుకున్నాం. రెండవదిగా, ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉంటూ అటు వెళ్ళిపోయేవారిగా, లోకంలో కలిసిపోయేవారిగా మనం ఉండొద్దు. ఇలాంటి స్వభావాలు మనలో ఉండకూడదని పరిశుద్ధాత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. మూడవదిగా మనం నేర్చుకుంటూ వచ్చాం తగ్గింపు స్వభావం. ఈ యొక్క నిర్మలమైన బల్ల, లేకపోతే సన్నిధి రొట్టెల బల్ల, లేకపోతే రొట్టెల బల్ల, ఈ దీని ద్వారా నేర్చుకున్న విషయాలు ఏంటంటే, ఒక తగ్గింపు జీవితాన్ని మనము కలిగి ఉండాలని మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. అదేవిధంగా చివరిగా నేను ఇంకొక 2 బల్లల గురించి తెలియజేసి ముగించాలని కూడా ఇష్టపడతా ఉంటున్నాను. సో చూడండి, 2 రాజుల గ్రంథము 4:10 మనం చూడగలిగినట్లయితే, ఒక ప్రవక్తకి ఒక స్త్రీ తను ఆశ్రయం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అది ఆశ్రయ బల్లగా మనం చూస్తాం. ఒక బల్లను సిద్ధపరిచినట్టుగా, తనకు ఒక రూమ్ని, అకామిడేషన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఆ సన్నివేశాలు మనకు అందరికీ తెలుసు, సమయం లేదు కనుక చెప్తా ఉన్నాను. చూడండి, అక్కడ ఉన్న ఇన్సిడెంట్ని మనం చూస్తే, ఒక దైవ సేవకుడికి రాగానే సపరేట్ తన భర్తతో మాట్లాడేసి, మనం ఆ సన్నివేశాన్ని మీరు చదువుకున్న తర్వాత, మాట్లాడేసి ఒక గదిని ఏర్పాటు చేసి ఒక బల్లను ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తాం. ఇది దేనికి సాదృశ్యం అంటే, ఆశ్రయపు బల్లగా మనం చూస్తూ ఉంటాం. ఆర్ యూ గివింగ్ ద హాస్పిటాలిటీ? నీవు, నేను, మనం కూడా దైవ సేవకులకు కావచ్చు, మన ఇంటికి వచ్చే రిలేటివ్స్కి కావచ్చు, బంధువులకు కావచ్చు, మన బంధువులు వాస్తవానికి హిందూసే కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ దే మేబీ, క్రిస్టియన్సే కావచ్చు, మనం ఆశ్రయ బల్లగా మనం ఉండగలుగుతుంటున్నామా? ఒకరికి నీడనిచ్చే, షెల్టర్నిచ్చే వ్యక్తుల వల్ల మనము జీవించగలుగుతుంటున్నామా? ఒకరు వస్తే స్వీకరించగలుగుతున్నామా, లేకపోతే వారిని రిజెక్ట్ చేస్తూ ఉన్నామా అనే విషయాల్ని ఒకసారి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా నేను చెప్పి ముగిస్తాను, ఇదే కొరింథీలకు రాసిన పత్రిక మొదటి కొరింథీలు 10:21 మనం చాలా ప్రాముఖ్యంగా, అంటే స్టార్టింగ్లోనే మనం చదువుకున్నాం దయ్యంలో బల్ల గురించి చదివినప్పుడు, అక్కడే ఒక మాటను మనం చదువుతాం, ప్రభు బల్లా గురించి మనం చదువుతాం. సో వాట్ ఈజ్ దట్? నా ఫైనల్ కంక్లూజన్ ఇచ్చి నేను ముగించాలని నేను ఇష్టపడుతూ ఉంటున్నాను. సో చూడండి, మొట్టమొదటిగా భోజనపు బల్ల గురించి మనము చదువుకుంటూ వచ్చాం. మన ఇంట్లో ఏ నైట్లో ఎవరు వచ్చినా కూడా 10 మందికి భోజనం పెట్టే స్థానంలో మనం ఉండాలి. అలా లేనట్లయితే దేవుని ఈరోజు ఈ సమయంలో, ఈ గడియలోనే మీరు అడగండి, దేవా
ఏ మిడ్ నైట్లో ఎవరు వచ్చినా మేము ఒకరికి ఆహారం, ఒకరు కాదు 10 మందికి పెట్టే విధంగా మమ్మల్ని చేయండి ప్రభా. మేమే లేని సిచ్యువేషన్స్లో ఉండకూడదు ప్రభా. 10 మందికి పెట్టే ప్లేస్లో మమ్మల్ని ఉంచండి దేవుని అడగాలి. రెండవదిగా మనం నేర్చుకుంటూ వచ్చాం దయ్యముల బల్ల గురించి. ఇలాంటి దాంట్లో మనము పాలిభాకస్తులు అవ్వద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నారు. మూడవదిగా మనం నేర్చుకుంటూ వచ్చాము రొట్టెల బల్ల గురించి, తగ్గింపు స్వభావం గురించి, నిర్మలమైన బల్ల. ఎక్కడ పెట్టినా కూడా ఉండే పరిస్థితుల్లో మనం ఉండాలని నేర్పిస్తూ వచ్చారు ప్రభు. నాలుగవదిగా మనం నేర్చుకుంటూ వచ్చాం 2 రాజుల గ్రంథం 4:10లో నేర్చుకుంటూ వచ్చిన విషయాలు ఏంటంటే ఆశ్రయపు బల్ల గురించి మనం ధ్యానించాం. ఒకరికి హాస్పిటాలిటీ, ఒకరికి ఆతిథ్యాన్ని ఇచ్చే గృహంగా మన గృహాలు ఉండాలి. మనము ప్లేస్ని ఇచ్చేవారిగా, బంధువులు వచ్చారనుకోండి ఒక రోజు 2 రోజులు ఉంటే బాగానే ఉంటుంది, 10 రోజులు ఉన్నారనుకోండి ప్రతి ఒక్కరు కూడా చికాకు పడతారు. ఒక సామెత ఉంటుంది, పొమ్మనక పొగబెట్టినారని అంటారు. అంటే ఏంటి అంటే ఆటోమేటిక్గా హ్యూమన్ నేచర్ అది, కానీ మనము మనుషుల స్వభావం కాదు కదా, దేవుని స్వభావం కలిగి ఉన్నాం కాబట్టి ఆ ప్రేమను మనం కనపరిచేవారుగా మనం ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. సో చివరిగా నేను చెప్పి ముగిస్తాను ప్రభు బల్ల గురించి. చూడండి, ప్రభు బల్ల గురించి మనము ఎన్నో మెసేజ్లు వినొచ్చు, మంచిదే, ఎన్నోసార్లు ప్రసంగాలు వింటూ వస్తున్నాం, వ్యక్తిగతంగా మెడిటేట్ చేయొచ్చు. ద వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ అంటే ఆయన వచ్చేంతవరకు మనము దాంట్లో పార్ట్ టేకర్స్గా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. సో మనందరిలో ఒక కొన్ని సందర్భంలో ఒక నేను ఒక ఆంటీ, నాకు తెలిసిన ఆంటీ, నేను వరంగల్లో చదువుకున్న సందర్భంలో ఒక ఆంటీ గురించి నేను తెలియజేస్తాను. వాస్తవానికి తను ఇక్కడ లేదు కాబట్టి చెప్తా ఉన్నాను. ఏంటంటే ఒక సండే బల్లలో ఒక అంటే 1 మంత్ ఫస్ట్ ఒక మంత్లో పార్టిసిపేట్ చేసి ఇంకో మంత్లో పార్టిసిపేట్ చేయదు. ఎందుకంటే మీరు పార్టిసిపేట్ చేయట్లేదు అని అడిగితే నాకు మనస్సాక్షి వద్దని చెప్తుంది అని చెప్తుంది. మంచిదే, మనస్సాక్షి చెప్పినప్పుడు ఖచ్చితంగా అందులో పార్టిసిపేట్ చేయకపోవడం చాలా మంచిదే, కానీ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి చేసిన తప్పిదములను బట్టి ప్రభు సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ప్రభు బలలో మనము పాలిపంపులు వాటిని పార్టిసిపేట్ చేసేవారిగా మనం ఉండాలి. కానీ ఎప్పుడు కూడా ప్రభు బలకి దూరం అవ్వకూడదు. మన లైఫ్ లాంగ్లో ఎప్పుడు కూడా మరణించేంత వరకు కూడా ఒక్కసారి కూడా దేవా ఇలా మనం ఇలాంటి తీర్మానాలు తీసుకోవాలి, దేవా నేను ఎప్పుడు ఒక్క సండే కూడా ఐ మీన్ అంటే ఎప్పుడు దైవ సేవకులు స్థానిక సంఘంలో ఉన్న దైవ సేవకులు బల్ల ఇచ్చిన ప్రతిసారి నేను ఒక్క సండే కూడా మిస్ అవ్వద్దు అంటే మన మనస్సాక్షిని అంతగా కాన్షియస్లో మనం కలిగి అంతగా చేసిన తప్పిదములు చేసిన వెంటనే పశ్చాత్తాపడి వాటిని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో మనము సమాధానం కలిగి వాటిలో పార్టిసిపేట్ చేసేవారిగా మనం ఉండాలి. ఇంకా నేను కొరింథీయులకు రాసిన పత్రిక 11th chapter వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా బట్ సమయం లేదు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎందుకంటే క్రీస్తు రక్తంలో ఆ పవర్ ఉన్నట్టుగా మనం చూస్తాం. చాలామంది చూస్తే అదేదో వాంటెడ్గా తీసుకుంటారు, ఎవ్రీ సండే వెళ్తారు తీసుకుంటారు రావడం, లేకపోతే ప్రతి అలా మనం ఉండకూడదు. కానీ దేవుని కాన్షియస్ మనం కలిగి ఉండే నిజంగా దేవుడు మన కోసం ఏం చేస్తారని అది జ్ఞాపకం చేసుకొని అంటే మిమ్మల్ని వెళ్ళి గంటల తరబడి ఏడమని నేను చెప్పట్లేదు, కానీ దేవుడు మనకి ఏం చేశారు, తన కుమారుణ్ణి ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, ఆయన ఎందుకు బలి అయ్యారు అని చెప్పేసి ఈ ఆలోచన కలిగి ఈ కాన్షియస్లో మనం ఉండి ప్రభు బలలో పాలు పంపులు పొందేవారిగా మనం ఉండాలి. సో మనలో ఇక మీదట ఒక చిన్న తీర్మానం మనం తీసుకుందాం. దేవా ఇక మీదట నేను ఎప్పుడు కూడా నీ బల్లకి నేను దూరంగా ఉండను, ప్రభు బలలో ఖచ్చితంగా నేను పాలు పంపులు పొందుకునే స్త్రీగా కావచ్చు, పురుషుడుగా నేను ఉంటాను ప్రభా అని ఒక చక్కటి మంచి తీర్మానం మనం తీసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇలా ప్రభువే చెప్పారు దీని మరణం వరకు నేను వచ్చేంత వరకు మీరు చేయండి అని చెప్పాడు, సో మనం వాంటెడ్గా మనం వాటి నుండి దూరంగా వెళ్ళిపోతున్నామంటే ఆ సహవాసానికి మనము దూరంగా ఉంటున్నట్టుగా, ప్రభుతో సహవాసము లేని వారిగా మేబీ ప్రార్థనలు చేయొచ్చు, ఉపవాసాలు ఉండొచ్చు, సండే సండే ఆరాధనకు మీరు వెళ్ళొచ్చు. చూడండి, బల్ల అనగానే ఎంతమంది మీ చర్చ్లో వెనక్కి వెళ్ళిపోతారు ఒకసారి ఆలోచించండి. బాప్తిజమం తీసుకున్న వాళ్ళు కూడా వెనకకి వెళ్ళిపోతారు. వాస్తవానికి కొన్ని కొన్ని చర్చెస్ అట్లా పెడతారు, బయటికి వెళ్ళిపోమంటారు కొందరిని. ఆవరణంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉంటారు. టాబర్నాకిల్ ప్రత్యక్షపు గుడారం గురించి మనం ఆలోచిస్తే పరిశుద్ధ స్థలంలోకి వాళ్ళు ఎంటర్ అయినప్పటికీ కూడా మరలా ఆవరణంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే బల్లలో పాలు పంపులు 100% పొందాల్సినటువంటి వారు, దాని గురించి తెలిసినటువంటి వారు కూడా మీ సంఘంలో కావచ్చు, మీ ఫ్యామిలీస్లోనే కావచ్చు, ఎంతమంది ఉంటున్నారో ఒకసారి మనం ఆలోచించాలి. బాప్తిజాలు లేకుండా దేవుని గురించి తెలిసి కూడా ఏదో వెళ్తూ మందిరానికి వెళ్తూ వస్తూ ఉంటున్నటువంటి సంఘాలు, మందిరాలు
మందిరంలో విశ్వాసులు లేరంటారా? ఒకసారి మనం ఆలోచించాలి వాళ్ళందరి గురించి. మనం ఒక ప్రార్థన చేయాలి, ప్రభువా మనమైతే దేవుని సహవాసంలో ఉంటున్నాం ఉంటే మంచిదే, లేనటువంటి వారి గురించి కూడా మనం ప్రార్థన చేయాల్సినటువంటి విషయం ఎంతైనా ఉంది. మరి వారి పరిస్థితి ఏంటి? మన కుటుంబంలో ఎంతమంది మిస్ అవుతుంటున్నారు? అందరూ పాల్పంపులు పొందుతుంటున్నారా? మన స్నేహితులు కావచ్చు, లేకపోతే మన బంధువులు కావచ్చు, మన రక్త సంబంధికులు కావచ్చు, మన చెల్లెలు అక్కలు అన్న తమ్ములు అమ్మ నాన్న లేకపోతే భర్త భార్య వీళ్ళందరూ పాల్పంపులు పొందుతున్నారా? ఎందుకంటే ఆయన రక్తంలో ఉన్న పవర్ మనం ఒకసారి మనం తెలుసుకోగలిగినట్లయితే, దేవుని చిత్తమైతే దాని గురించి మరలా ఒకసారి అవకాశం దొరికినప్పుడు వాటిని బోధించడం నేను ఇష్టపడతా ఉన్నాను. సో చూడండి, దాంట్లో ఉన్నటువంటి విశేషతను, దాంట్లో ఉన్న ప్రాముఖ్యతను మనం తెలుసుకోగలిగినట్లయితే ఖచ్చితంగా ప్రభు వల్లకు దూరంగా వెళ్ళిపోం. సో మనలో ఎంతమంది, మనలో మన కుటుంబీకులలో మన సంఘంలో ప్రాముఖ్యంగా బాప్తిజాలు లేకుండా ఉంటున్నటువంటి వారి పరిస్థితి ఏంటి? ఇప్పుడే క్రీస్తు ప్రభుల వారు వస్తే వారి పరిస్థితి ఏంటి? వారి గురించి మనం ఉత్తరవాదులం కాదా? వారి గురించి ప్రార్థించాల్సినటువంటి అవసరం లేదంటారా? హెచ్కేల్ ప్రవచన పుస్తకంలో మనం చూస్తాం, ఒకరు తప్పు చేస్తే వారికి మనం గద్దించాలని, వారికి బుద్ధి చెప్పాలని మనం చూస్తాం. ఒకవేళ వారు చేసే మిస్టేక్ని వాళ్ళకి చెప్పకపోతే మనమే ఉత్తరవాదం, వీఆర్ ద రెస్పాన్సిబుల్ అని వాక్యం చెప్తా ఉంది. సో మనము మన సంఘంలో కావచ్చు, ఎంతమంది యవనస్తులు కావచ్చు, ఎంతమంది బయటికి వెళ్ళిపోతున్నారు బాప్తిజాలు లేకుండా, ఉన్నా కూడా దేవుని సన్నిధి నుండి తొలగిపోయేవారు, బయటికి వెళ్ళిపోయేవారు. నా మనసాక్షి వద్దంటుంది, మంచిదే అలా వెళ్ళిపోవడం, కానీ మరలా ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసుకోవాలి కదా. సో వారి గురించి మనం అందరం కూడా ప్రార్థించాలని. ఒకవేళ మనలోనే అలాంటి స్వభావం ఉంటే, తప్పిపోయే స్వభావాలు, ఏదైనా సండే మనం మిస్ చేసే వారికి మనం ఉంటే ఖచ్చితంగా రిపెంట్ అవ్వాలి. ప్రభు సన్నిధిలో చేసిన తప్పిదములను బట్టి ప్రభు సన్నిధిలో మనము ఆ మిస్టేక్స్ని బట్టి క్షమాపణ అడిగి మరలా ప్రభుతో సహవాసం కలిగి ఉండడానికి ఇష్టపడాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా ఏ బల గురించి నేర్చుకున్నామండి? ఫైనల్గా చెప్పి మనం క్లోజ్ చేద్దాం. నాలుగవదిగా ఏం నేర్చుకున్నా? ఈ అన్ని బలల కంటే శ్రేష్టమైనది, విలువ కలిగిన బల్ల ఏదన్నా ఉందా అంటే ప్రభు బల్ల. సో దాని గురించి అందరికి థ్యాంక్ యూ అండి. సో అన్నిట్లో శ్రేష్టమైనది, విలువైంది, అమూల్యమైంది ఏ బల్లనైనా ఉందా అంటే ప్రభు బల్లనే. భోజనపు బల్ల కంటే కూడా, రొట్టెల బల్ల కంటే, నిర్మలమైన బల్ల కంటే, ఆశ్రయ బల్లపు కంటే, ఈ దయ్యముల బల్ల కంటే కూడా విలువైంది, శ్రేష్టమైంది, జీవం కలిగింది ఏదైనా ఉందంటే ప్రభు బల్ల. దాంట్లో ఈరోజు సండే కాబట్టి ఈ వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమని చెప్పారు. మనలో ఇంకెవరెవరైతే పార్టిసిపేట్ చేయట్లేరో వాళ్ళందరూ కూడా మరలా ప్రభుతో సహవాసం కలిగి ఉండాలి, ఆ ఫెలోషిప్కి రావాలని మనల్ని మనం రెక్టిఫై చేసుకుందాం. ఇంకెంతమంది అయితే మన సంఘంలో మీరు వెళ్తారు మందిరాలకి, చూడండి ఎంతమంది బయటికి వెళ్ళిపోతున్నారు, ఎంతమంది పార్టిసిపేట్ చేయకుండా పక్క నిలబడుతుంటున్నారు, ఎంతమంది ప్రభు సన్నిధిలో ఆయన రొట్టెలో పాల్పంపులు లేకుండా. చూడండి, ఆయన నా రొట్టెలో ఆయన సహవాసంలో పాల్పంపులు లేని వారికి ఎవరికైనా పరలోక రాజ్యాన్ని ఇస్తా అని చెప్పారా దేవుడు? నువ్వు స్పెషల్ పర్సన్ అమ్మ, నువ్వు బాప్తిజం తీసుకుపోయినా, ప్రభు బలలో పార్టిసిపేట్ చేయకపోయినా నేను నీకు పరలోకాన్ని ఇస్తాను దేవుడు ఎక్కడ వాక్యంలో చెప్పలేదు. నాకు అసలు నువ్వెవరో నాకు తెలియదు అంటాడు ఆయన. సో ఆయనతో సహవాసం చేసే, చూడండి మందిరానికి వచ్చిన మన సొంత ఫ్రెండే కావచ్చు, ఆయన బలలో పార్టిసిపేట్ చేయలేని పరిస్థితిలో ఉంటే ఎంత బాధాకరమైన విషయం ఒకసారి ఆలోచించండి. మనం పార్టిసిపేట్ చేస్తుండొచ్చు, మంచి విషయమే, మరి వాట్ అబౌట్ దెమ్, వాళ్ళ పరిస్థితి ఏంటి? వారి గురించి ప్రార్థించాల్సినటువంటి విషయం ఎంతైనా ఉంది కాబట్టి ఈ విషయాలన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలని కూడా ప్రభు పేరు తెలియజేస్తా ఉన్నాను. సో చాలా అనేక విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాము ఈ ఉదయకాల సమయంలో కాబట్టి, ఈ యొక్క సమయంలో మనము చిన్న తీర్మానం తీసుకుందాం. ప్రభా, నేనైతే చక్కగా ఉన్నాను, ఒకవేళ మనం మన జీవితాలు సరిగా లేకపోతే ప్రభా ఈరోజు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనల్ని మనం సరి చేసుకుందాం. దేవా నన్ను సిద్ధపరచండి, మందిరాలకు వెళ్తాం. ఇంకా కొన్ని గంటల్లో మనం మందిరాలకు వెళ్ళబోతుంటున్నాం. ఈరోజు పార్టిసిపేట్ చేయకుండా నిర్లక్ష్యంగా నేను ఉండొద్దు ప్రభా, ఖచ్చితంగా పార్ట్ టేకర్గా నేను సహవాసంలో ఆ రొట్టె విరవడం దాంట్లో కావచ్చు, ప్రభు రక్తంలో కావచ్చు పార్టిసిపేట్ చేస్తే
వ్యక్తిగా నేను ఉండాలని తీర్మానం తీసుకుందాం. లేని వారి గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి అందరూ. కొద్ది నిమిషాలు చిన్న తీర్మానం తీసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. సస్యానికి వందనం తండ్రి. చిన్న తీర్మానం తీసుకుందామా అందరం కలిసి? చిన్న ప్రార్థన చేద్దాం. పెద్ద ప్రార్థన కాదు, గంటలు గంటలు చేసే ప్రార్థన కాదు, ఒక రెండు నిమిషాల ప్రార్థన. చిన్న తీర్మానమే మన జీవితంలో ఎంతో గొప్ప మలుపు తీసుకొస్తుంది. మనం చక్కగా ఉంటే మన కుటుంబ పరిస్థితి ఏంటి, కుటుంబంలో మీ కుటుంబంలో ఇంకెవరైనా దేవుని సహవాసానికి దూరంగా ఉంటే వారి గురించి ఒక చిన్న ప్రార్థన చేయండి. దేవా ఈరోజు జ్ఞాపకం చేసుకోండి వారిని, నన్ను ప్రార్థన చేయండి. మీ సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇదివరకు బోధించిన విషయాల తర్వాత మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఎవరు ఇంకా దేవుని సన్నిధిలో దేవుని సహవాసానికి దూరంగా ఉంటున్నారో మీకు జ్ఞాపకం చేశారు పరిశుద్ధాత్మ దేవుడు. ఫలానా వ్యక్తి దేవుని సన్నిధిలో ఇంకా దూరంగా ఉంటున్నాడు, బాప్తిజం లేకుండా జీవిస్తూ ఉంటున్నాడు ఈ వ్యక్తి అయితే. నీ సహోదరుడే కదా, నా తెలిసిన వ్యక్తే కదా అని మనం అనుకుంటా ఉన్నాం. సహవాసం కలిగి ఉండడం మంచిదే, కానీ దేవుడితో వారు సహవాసం కలిగి ఉండాలి కదా. మనతో అయితే మంచిదే, మనం వారిని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళలేం కదా. ప్రభు వల్లనే కదా వారిని అక్కడ చేర్చేది. మరి దేవునితో సహవాసం లేనప్పుడు వారి పరిస్థితి ఏంటి, వారి జీవితాల్లో ఏంటి అసలు? మరి వారు నిశ్చలమైన రాజ్యంలోకి చేరగలుగుతారా? ఒకసారి ఆలోచించండి. మనం సేఫ్ జోన్లో ఉండొచ్చు, మన స్నేహితుల పరిస్థితి ఏంటి, లేకపోతే మన కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి, మన బంధువుల పరిస్థితి ఏంటి, ఇందుసే ఉండొచ్చు. వారి గురించి ప్రార్థన చేయాల్సిన సమయం ఇది. చిన్న తీర్మానం, చిన్న తీర్మానం మనం తీసుకుందాం. దేవా వీరి గురించి నేను ప్రయాసపడతాను, ప్రతిరోజు వారు బాప్తిజం పొందుకునేంత వరకు కూడా నేను వారి గురించి ప్రార్థన చేస్తాను తండ్రి. వారి రక్షణలోకి వచ్చేంత వరకు నేను ప్రార్థన చేస్తాను, పట్టుదలతో ప్రార్థన చేస్తాను ప్రభా. దేవుని సహవాసానికి దూరంగా ఉంటే దేవుడు ఎంత బాధపడతాడు ఒకసారి ఆలోచించండి. మనమే ఒక సండేనే మిస్ అవుతే ఎంత బాధపడతాం. మరి అలాంటిది అసలుకే పార్టిసిపేట్ చేయలేని పరిస్థితిలో ఉన్న వారి పరిస్థితి ఏంటి? మేబీ వాళ్ళకి తెలియదేమో, క్యాజువల్గా వాళ్ళు తీసుకోవచ్చు. బట్ వారి విషయమై మనం కదా ఉత్తరవాదులం, మనం కదా ప్రార్థన చేయాల్సింది, మనం కదా రెస్పాన్సిబుల్గా ఉండాల్సింది. మనలో ఇంకేమన్నా వివక్షలు అలాంటివి, మన డిస్ప్యూట్స్ కానీ లేకపోతే మన క్రోధాలు అలాంటివి, కోపాలు తాపాలు అలాంటివి ఏమైనా ఉంటే ఈరోజు ప్రభు వల్ల ఆరాధన. సో ఖచ్చితంగా మనం అందరం పార్టిసిపేట్ చేసే వరకు మనం ఉండాలి. సో లెట్ అస్ గివ్ అవర్ సెల్ఫ్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవునికి మరొకసారి సమర్పించుకుందాం. దేవా నేను పార్టిసిపేట్ చేయాలని. లెట్ అస్ ప్రే. థ్యాంక్ యూ జీసస్. లెట్ అస్ గివ్ అవర్ సెల్ఫ్. దేవా నన్ను నేను సమర్పించుకుంటున్నా నీ జీవి నీ చేతులకి. నీ బల్లలో నేను ఉండాలి, నీ సహవాసంలో నేను ఉండాలి. మనుషుల సహవాసంలో ఉండడానికి అందరం ఇష్టపడతాం. మనుషులతో కాదు మన సహవాసం, మంచిదే ఉండడం మంచిదే, కానీ ప్రాముఖ్యంగా దేవుడితో కదా మనం సహవాసం చేయాల్సింది, ఆయనతో కదా మనం మాట్లాడాల్సింది. ఒకసారి చిన్న తీర్మానం తీసుకుందామా, ఒకసారి ప్రార్థించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ టైంలో మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నారు ఎవరి గురించి ప్రార్థన చేయాలా, ఎవరి గురించి ఒక భారమైన హృదయంతో ప్రార్థించాలని ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నారు. ఫలానా వ్యక్తి గురించి నువ్వు ప్రార్థించు అని చెప్తా ఉన్నారు, మీకు బోధిస్తా ఉన్నారు. నిజమే, అది మీ ప్రేరేపణ కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న ప్రేరేపణ. వారి గురించి మీరు ప్రార్థించాలి అంటా ఉన్నారు. ఈ వ్యక్తి గురించి నువ్వు ప్రార్థించు, ఈ వ్యక్తి ఇంకా సహవాసానికి దూరంగా ఉంటున్నాడు, మందిరానికి వచ్చినా దూరంగా ఉంటున్నారు అని ప్రార్థించమని చెప్తా ఉన్నాడు దేవుడు. వారిని జ్ఞాపకం చేసుకొని వారి జీవితాలను గురించి జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. వారి లైఫ్ ఏమైపోతుందో ఒకసారి ఆలోచించండి. వారికి మనము బోధించడానికి సిద్ధంగా ఉంటున్నామా, ప్రభు బలాన్ని పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంటున్నామా, దేవుని గురించి బోధించే వ్యక్తిగా మనం ఉంటున్నామా, కలిసి తిరుగుతున్నాం, కలిసి సాహసం చేస్తున్నాం, కలిసి మాట్లాడుతున్నాం, అన్ని పంచుకుంటున్నాం, మరి ప్రభు బల గురించి పంచుకుంటున్నామా, దాంట్లో ఉన్నటువంటి విలువను గురించి మనం బోధించగలుగుతున్నామా వారికి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ఒక్కసారి. చిన్నపిల్లలు అయితే, యవనస్తులు అయితే ఎలా ఉంటున్నారు, పరిస్థితి ఏంటి అసలు కుటుంబంలో, అందరూ మీ కుటుంబంలో అందరూ ఒక 5 మంది ఉంటే 5 మంది పార్టిసిపేట్ చేస్తుంటున్నారా, ఏదో క్యాజువల్గా నేను ఇంకా బాప్తిజం తీసుకోలేదని నిర్లక్ష్యం వెళ్ళిపోతే అవును తీసుకోలేడు కదా అన్నట్టు మనం కూడా క్యాజువల్గా తీసుకుంటున్నామా ఒకసారి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్.
థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఉదయకాల సమయంలో మీ శ్రేష్టమైనటువంటి వాక్కుల ద్వారా ప్రభువా మా అందరితో కూడా మీరు మాట్లాడినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవాపి కార్యములు ఆశ్చర్య కార్యములు తండ్రి. ఈ వారంలో తండ్రి మీ గొప్ప కార్యములు తండ్రి మా కుటుంబాల్లో మీరు జరిగించు. నీ వాక్కు విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు క్రియ జరిగించమని అడుగుతున్నాను. విన్న వాక్యమును బట్టి ప్రభా ఇంకా ఎవరి జీవితాల్లో అయితే రక్షణ లేదో ప్రభా రక్షణ దయచేయండి. మారుమనసు లేని వారికి మారుమనసు దయచేయండి. బాప్టిజం అనుభవం లేని వారికి బాప్టిజం దయచేయండి తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. బాప్టిజం తీసుకున్నప్పటికీ ప్రభా మీ బలలు చేయి వేయలేక ప్రభా వెనకచ్చ వేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మరొకసారి క్షమించి తండ్రి. దేవా తిరిగి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ సహవాసము అనేటువంటి యొక్క బలలో పాల్గొనే కృపణ దయచేయమని అడుగుతున్నాను ప్రభా. కుటుంబం అంతా కూడా తండ్రి కుటుంబ సమేతముగా ప్రభా మీ సన్నిధిలో గడుపునట్లు దేవా నీ బిడ్డలకు కృప దయచేయమని అడుగుతున్నాను ప్రభా. దేవా సండే రోజున తండ్రి ఏ యొక్క పనులు కూడా పెట్టుకోకుండా ప్రభా కుటుంబాలు కుటుంబాలుగా ప్రభా మీ సన్నిధిలో మీ మందిరంలో తండ్రి నిన్ను ఆరాధించుటకు కృప చూపించి సహాయం దయచేయమని అడుగుతున్నాను. పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీ సన్నిధిలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు దీవించండి ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభా. దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. కృప చూపించి సహాయం దయచేయండి. విన్న వాక్యమును తండ్రి దుష్టుడు అపవాది తండ్రి తీసుకెళ్లకుండా హృదయంలో భద్రపరుచుకుని ప్రభా మీ వాక్కును తండ్రి శ్రీ స్తోత్రాలు ప్రభా విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలించినట్లు కృప చూపించి సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందించున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటల ఎందును ఆరాధన ఎందును వాక్య పరిచర్ విషయంలోను దేవుడు చేసిన సహాయమును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి దినచర్యలో దేవుడు ఈ దినాన తన మందిరంలో మనలందరినీ కూడా ఆనందింప చేస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన కుటుంబాలను దేవుడు ఈ వారం అంతట్లో కూడా ఇంకా అత్యధికంగా దేవుడు మనందరినీ కూడా అన్ని విధాలుగా ఆశీర్వదింపబోతున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కుటుంబంలో ఎవరికైతే రక్షణ లేదో దేవుడు ప్రతి ఒక్కరికి కూడా రక్షణ దయచేసి తన తన సన్నిధిలో చేర్చుకున్నటువంటి విధానం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ దినచర్య అంతట్లో కూడా దేవుడు కృప చూపించి మన జీవితాల్లో గొప్ప కార్యములు జరిగిస్తున్న విధానం బట్టి దేవుని యొక్క సహాయము నిమిత్తం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన పరమత అనేటువంటి దేవుని ప్రేమ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుడు అయినటువంటి అన్యోన్య సన్నిధి సహవాసము ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిని ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి తీర్మానం తీసుకున్న ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.